పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మునిమనవుడు. వివరాల్లోకి వెళ్తే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరానికి చెందిన మునిమనవుడు. వెంకటాద్రి స్వామి గుంటూరు వెళ్తూ మార్గం మధ్యలో పొదిలిలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి స్వామిని విశ్వబ్రాహ్మణ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నాయకులు సామంతపూర్ నాగేశ్వరరావు, జీవి బ్రహ్మం, పేరు సీను తదితరులు పాల్గొన్నారు. పొదిలి విశ్వబ్రాహ్మణ సోదరులకు నా హృదయపూర్వక శుభాభివందనములు. ఇక్కడికి గుంటూరు వెళ్తే వేరే కార్యక్రమం మీద ఇక్కడికి రావడం జరిగింది. మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మునిమనుడుగా జన్మించినందుకు నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయన వంశంలో జన్మించాను కాబట్టి ఆయన గురించి నాలుగు వాక్యాలు చెప్పదలుచుకున్నాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది. ఆయన జాతి మత కులాతీతమైన విశ్వ కుటుంబ భావన గలవారు. అన్ని కులాల వారిని ఆత్మీయ శిష్యులుగా చేసుకొని అన్ని మతాల వారికి ఆత్మ ప్రబోధం చేసి మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన భవ్య యోగి బ్రహ్మంగారు. శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించి ఇప్పటికి 327 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. భారత జాతి గర్వించదగ్గ సంఘ సంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మహమ్మదీయుడకు సిద్ధైన శిష్యునిగా స్వీకరించి పంచముడుగు కక్కయ్యకు, రెడ్డికుల స్త్రీన అచ్చమ్మకు, బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు జ్ఞానోపదేశం చేసి తన ఆత్మీయ శిష్యులుగా చేసుకున్నారు. వందల కొద్ది సూక్తులు, బ్రహ్మంగారి గోవింద పదాలు మొదలైనవి సుప్రసిద్ధం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.